Janasena party ki Nelluru city neta Ketham Reddy Vinod Reddy goodbye chepesaru. 2018 lo Janasena adhineta Pavan Kalyan samakshamlo Ketham Reddy party lo cheraru. Gata 5 eluga Janasena lo enno poratalu chestu adhikara party nayakulni saitham edurukuntu munduku sagaru. Party lo cherina nati nundi oka nibbaddata gala janasainikuniga panchestu Janasena party ni pranchaloki teeskellaru. Ivanni gurtinchina adhineta Pavan Kalyan 2019 ennikallo Nelluru city MLA abhyarthiga poti chese avakasanni kalpincharu. ఓటమి పాలైన నాటి నుంచి నేటి వరకు కూడా తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా పార్టీకి పనిచేశారు. మళ్ళీ తిరిగి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో 316 రోజుల పాటు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజాపాట కార్యక్రమాన్ని నిర్వహించి గడప గడపకి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 3 నెలల క్రితం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నారాయణని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి జనసేన టీడీపీ పొత్తు లేదు. వినోద్ రెడ్డిని పార్టీలోని పెద్దలు పలువురు పిలిచి వచ్చే ఎన్నికల్లో సీటుని ఆశించవద్దని, సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తున్నారని, మనమంత్రం కలిసి ఆయన విజయానికి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో అన్ని కోణాల్లో ఆలోచించిన కేతం రెడ్డి జనసేనకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. తనతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వినోద్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో వినోద్ రెడ్డి జనసేనతో చేసిన 5 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్ పడింది. ఇక వైసీపీలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆ పార్టీ పెద్దలు నిర్ణయించాల్సిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు కేతం రెడ్డి స్పష్టం చేశారు.